Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TRS పార్టీకి ఏపీ శాఖ ఉందా? TRS ఈ మూడు అక్షరాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. ఉద్యమ నాయకుడిగా అవతరించిన సీనియర్ పొలిటీషియన్ కేంద్ర మాజీ మంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇదొక ప్రాంతీయ పార్టీ, కేవలం తెలంగాణ యాస భాష హక్కులు అవకాశాలు అనే కోణంలోనే ఈ పార్టీ ఏర్పాటైంది. అక్కడి వరకే పరిమితం కూడా అయింది. తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా ఈ పార్టీని పేర్కొంటారు కూడా. అయితే ఇప్పుడు ఏపీలోనూ టీఆర్ఎస్ ఉన్నట్టు, ఆ పార్టీకి ఒక అధ్యక్షుడు కూడా ఉన్నట్టు వార్తలు రావడం సంచలనంగా మారింది. నిజానికి టీఆర్ఎస్కు ఏపీలోనూ అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలు, ఆయన ప్రసంగాలకు ఫిదా అయ్యేవారు ఏపీలో ఎక్కువగానే కనిపిస్తారు. అయితే దీనిని ఆసరా చేసుకుని పార్టీ పెట్టారా అంటే లేదు. ఎందుకంటే ఏదైనా ఉంటే ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ, ప్రస్తుతం జరుగుతున్న పరిషత్ ఎన్నికల్లోనూ ఎక్కడో ఒక చోట పార్టీ జెండా అయినా కనిపించేది కదా. సో టీఆర్ఎస్ పార్టీ అధికారికంగా అయితే ఏపీలో పుట్టలేదు, కానీ ఆ పార్టీకి ఉన్న అభిమానులు కావచ్చు. కేసీఆర్ అన్నా, ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ అన్నా ఇష్టపడేవారు కావచ్చు. ఒక గ్రూప్గా ఏర్పడి తాము కేసీఆర్ మనుషులమే అని ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఇలాంటి ఘటనే ఒకటి విజయవాడలో చోటు చేసుకుంది. ఇంతకీ ఇక్కడేం జరిగిందంటే, సీఎం కేసీఆర్పై చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత బుడిగే శోభ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఏపీ టీఆర్ఎస్ అధ్యక్షుడు కొణిజేటి ఆదినారాయణ విజయవాడ పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులకు ఫిర్యాదు చేసినట్లు స్థానిక టీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా అసలు ఏపీలోనూ టీఆర్ఎస్ ఉందా, దీనికి అధ్యక్షుడు కూడా ఉన్నారా అనే చర్చ తెర మీదకు వచ్చింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు తెలంగాణలోని టీఆర్ఎస్ నాయకులు ఎవరూ స్పందించలేదు. పార్టీ ఉందని కానీ అక్కడ అధ్యక్షుడిని నియమించామని వారు కౌంటర్ ఇవ్వలేదు. సో ప్రస్తుతానికి ఉన్న అంచనాల మేరకు ఏపీలో ఉన్న అభిమానులే ఇలా క్రియేట్ చేసుకుని ఉంటారని అంటున్నారు పరిశీలకులు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే వెయిట్ చేయాల్సిందే.